ఈ చిన్న చిన్న రూమ్స్ సింగిల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో ఇటు ఓంనగర్ లో గత నెల రోజుల నుంచి ముగ్గురు వ్యక్తులు యూపీకి చెందినటువంటి వాళ్ళు ఇదే రూమ్ లో ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇందులో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా అటు క్లోజ్ టీమ్ అదేవిధంగా పోలీసులో అది కొద్దిసేపటి క్రితమే అంతా కూడా ఆ ఆధారాలను సేకరించారు. ఎందుకంటే నిన్న సాయంత్రం వచ్చినటువంటి మహిళ ఒక్కసారిగా కేకలు వినిపించడంతో ఆ మహిళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి యజమానినే స్వయాన ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం తనతో మాట్లాడారు. చెప్పమ్మా ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రమే వచ్చారా మీరు? నిన్న సాయంత్రమే 7:30 వచ్చినాము. నేను వచ్చి ఇక్కడ తిరిగిన, ఇక్కడికి వచ్చేళ్ళకే ఇక్కడ నిలబడే, అరే మీరు ఖాళీ చేసి పోండిరా, ఎందుకు ఒరుగుతున్నారు, ఊరక తాగి వెళ్ళిపోండిరా అని అన్నాను. అనేళ్ళకే ఆడేం చేసిండ్రు, కేకలు వినొస్తుంది కుయ్యి 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 అంట. కేకలు వినొస్తుంది ఏందిరా ఒరే అరుచుకుంటున్నారని నాకు చెప్పారు పిల్లలు. చెప్తే నేను వచ్చి ఒరే ఇంట్లో పడేసే ఉన్నవాడిని కొట్టి చంపుతున్నారా ఏంద్రా, డోర్ తీయండిరా మీరు, డోర్ తీయండిరని దమదమ డోర్ కొట్టిన. డోర్ కొట్టేళ్ళకే ఇంకా తీసిన డోర్ డోర్ తీసేళ్ళకి ఆమె బట్టలు లేకుండా వచ్చేసింది, వచ్చి ఇక్కడ నిలబడింది. ఎవరంట అమ్మ అసలు ఎందుకు వచ్చిందంట ఇక్కడికి? ఆ మాట అడిగినాను నేను, ఎందుకు వచ్చావు, ఏంటికి వచ్చావు, నువ్వు ఎవరు అసలు, నువ్వు మనిషివా దయ్యానివా, బట్టలు గిట్టలు లేకుండా ఏమి లేకుండా వచ్చినావు, నువ్వు ఎవరిళ్ళని వచ్చినావు, ఎందుకు తీసుకొచ్చారా మీరు అంటే వాళ్ళకేమో తెలుగు రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, ఈ దీనికేమో నాకు తెలుగు వచ్చామా నేను ఆడదాన్ని అంటుంది. యో మనిషి లావుగా ఉంది, బట్టలు లేకపోయి భయంకరంగా ఉంది, భయంకరంగా ఉంది, ఇంక నా సల్లంగా తీసుకుపోతున్నాం, బయటికి తీసుకుపోయినాం. బట్టలు ఇస్తే ఇగో ఏడు బట్టలు ఉన్నాయి కదా, ఒక బట్ట ఇచ్చిన చుట్టుకోమ్మ, మగవాళ్ళు అందరూ వచ్చారు, బస్తీ వాళ్ళు అందరూ వచ్చారని అది చుట్టుకోలేదు. చుట్టుకోకుండా మొండి మొలన అట్నే వచ్చింది. మా అమ్మాయి ఒక చీర ఇచ్చింది అది కట్టుకోలేదు, ఇంకొక ఆమె ఒక చీర ఇచ్చింది అది కట్టుకోలేదు. తర్వాత అలా పక్కన పైన ఉంటుంది ఒక అమ్మాయి, ఆమె నైట్ తీసుకొచ్చి ఈ నైట్ వేసుకుంటావా, నేను కొట్టి చంపమంటావా, ఏమనుకుంటున్నావు, నువ్వు ఆడదానివా, గాడిదివా, ఇట్లా అంగమూలన వస్తారా అని అని చెప్పి తిట్టి ఆ నైట్ ఇచ్చింది. వేసుకునింది, వేసుకున్నాక 2 చెంచాలు మంచినీళ్ళు తాగింది. ఎందుకమ్మా అసలుకి ఇక్కడికి ఆమె ఎందుకు వచ్చా అని చెప్తుంది మీరు అడిగినప్పుడు, ఎందుకు వచ్చిందంట? ఎందుకు వచ్చావు, ఏంటికి వచ్చావు, మా రూమ్లో నీకేం పని, వాళ్ళు తాగుబోతులైరే, బ్యాచిలర్ కాడికి ఎట్టొచ్చావు నువ్వు అంటే అంటది, నన్ను బట్టలు ఉతుకమన్నారమ్మా అందుకు వచ్చాను, నేను బట్టలు ఉతుకమన్నారు అందుకు వచ్చానంటే, బట్టలు ఉతికేదాన్ని నువ్వు మోరీలు ఉతకాలా, రూమ్ లేక నీకేం పని, ఎందుకు పోయి నువ్వు రూమ్ లేక, తప్పు కదా, నువ్వు మగపిల్లలు ఉండప్పుడు అంటే వాళ్ళు బయట నుంచి బట్టలు ఉతికే టైంలో ఏమన్నా లాగి ముగ్గురు కలిపి తీసుకెళ్ళారేమన్నా? ఉతకలేదమ్మా బట్టలు, వాళ్ళకి ఏముంటాయి తాగిపోతే వాళ్ళకి బట్టలు, వాళ్ళ ఏంటి రంగు గుడ్డలే కదా వాళ్ళే, బట్టలు లేవు ఏం లేవు. అదేమంటే నేను ఆడికి పోయినమ్మా, ఒకడేమో సబ్బు ఎత్తుకొని వస్తానని పోయినాడు కొట్టుకి, ఇద్దరేమో ఇంట్లో ఉన్నారు నన్ను లాక్కున్నారు అని చెప్తుంది. అసలు ఆమెకి ఏం పని అంత పెద్ద వయసుకి? అంటే ఈ బ్యాచిలర్స్ రూమ్స్ చిన్న చిన్న రూమ్స్ అన్ని కూడా ఇవన్నీ మీవేనా, సొంత ఇల్లు? మాయేనమ్మా. మరి బ్యాచిలర్స్ ఎప్పుడైనా సరే ఎవరినన్నా తీసుకురావడం తాగడం ఇట్లాంటి గొడవలు ఏమైనా జరుగుతాయా? లేదు లేదమ్మా, లేదు, తాగినా తిన్నా వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు, ఇక్కడే ఉంటారు కానీ బయటకు కూడా వారు ఇక్కడే ఉంటారు, ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి వాళ్ళు వచ్చి కూడా నెల కాలేదు. వచ్చిన కాడి నుంచి 4 రోజుల నుంచి మీరు వెళ్ళండిరా 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 అంటానే ఉన్నాను నేను. ఎందుకు అంటున్నారు వాళ్ళని వెళ్ళిపోమని? వాళ్ళిద్దరు తాగి ఇద్దరు అరుచుకుంటున్నారు భాషలో, తిట్టుకుంటున్నారు అన్నమాట. తిట్టుకుంటుంటే మీరు లొల్లి చేయొద్దయ్యా, లొల్లి మాకు పడదు, మేము అసలు బాగులేని వాళ్ళమే, నువ్వైతే వెళ్ళిపోండి. మీరు ఏం పని చేస్తారంట అమ్మ? వాళ్ళు ముగ్గురు కలర్ వేస్తారంట. కలర్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? యూపీ నుంచి వచ్చారు. యూపీ నుంచి. ఈ చిన్న చిన్న రూమ్స్ సింగిల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో ఇటు ఓంనగర్ లో గత నెల రోజుల నుంచి ముగ్గురు వ్యక్తులు యూపీకి చెందినటువంటి వాళ్ళు ఇదే రూమ్ లో ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇందులో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా అటు క్లోజ్ టీమ్ అదేవిధంగా పోలీసులో అది కొద్దిసేపటి క్రితమే అంతా కూడా ఆ ఆధారాలను సేకరించారు. ఎందుకంటే నిన్న సాయంత్రం వచ్చినటువంటి మహిళ ఒక్కసారిగా కేకలు వినిపించడంతో ఆ మహిళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి యజమానినే స్వయాన ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం తనతో మాట్లాడారు. చెప్పమ్మా ఎప్పుడు జరిగింది ఇది? టైం తెలియదమ్మా. నిన్న సాయంత్రమే వచ్చారా మీరు? నిన్న సాయంత్రమే 7:30 వచ్చినాము. నేను వచ్చి ఇక్కడ తిరిగిన, ఇక్కడికి వచ్చేళ్ళకే ఇక్కడ నిలబడే, అరే మీరు ఖాళీ చేసి పోండిరా, ఎందుకు ఒరుగుతున్నారు, ఊరక తాగి వెళ్ళిపోండిరా అని అన్నాను. అనేళ్ళకే
ఆడేం చేసిండ్రు కేకలేని వస్తుంది కుయ్యి 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 అంట. కేకలేని వస్తుంది ఏందిరా ఒరే అరుచుకుంటున్నారని నాకు చెప్పారు పిల్లలు. చెప్తే నేను వచ్చి ఒరే ఇంట్లో పడేసి ఉన్న వాడిని కొట్టి చంపుతున్నారా ఏందిరా, డోర్ తీయండిరా మీరు, డోర్ తీయండిరని దమదమ డోర్ కొట్టిన. డోర్ కొట్టేళ్ళకే ఇంకా తీసిన డోర్ డోర్ తీసేళ్ళకి ఆమె బట్టలు లేకుండా వచ్చేసింది, వచ్చి ఇక్కడ నిలబడింది. ఎవరంటా అసలుకి ఎందుకు వచ్చిందంట ఇక్కడికి? ఆ మాట అడిగినా నేను, ఎందుకు వచ్చావు, ఏంటికి వచ్చావు, నువ్వు ఎవరు అసలు, నువ్వు మనిషివా దయ్యానివా, బట్టలు గిట్టలు లేకుండా ఏమి లేకుండా వచ్చినావు, నువ్వు ఎవరిళ్ళని వచ్చినావు, ఎందుకు తీసుకొచ్చారా మీరు అంటే వాళ్ళకేమో తెలుగు రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, ఈ దీనికేమో నాకు తెలుగు వచ్చామా నేను ఆడదాన్ని అంటుంది. యో మనిషి లావుగా ఉంది, బట్టలు లేకపోయి భయంకరంగా ఉంది, భయంకరంగా ఉంది, ఇంక నా చల్లంగా తీసుకుపోతున్నాం, బయటికి తీసుకుపోయినాం. బట్టలు ఇస్తే ఇగో ఏడు బట్టలు ఉన్నాయి కదా, ఒక బట్ట ఇచ్చిన చుట్టుకోమ్మ, మగవాళ్ళు అందరూ వచ్చారు, బస్తీ వాళ్ళు అందరూ వచ్చారని అది చుట్టుకోలేదు. చుట్టుకోకుండా మొండి మొలన అట్నే వచ్చింది. మా అమ్మాయి ఒక చీర ఇచ్చింది అది కట్టుకోలేదు, ఇంకొక ఆమె ఒక చీర ఇచ్చింది అది కట్టుకోలేదు. తర్వాత అలా పక్కన పైన ఉంటుంది ఒక అమ్మాయి, ఆమె నైట్ తీసుకొచ్చి ఈ నైట్ వేసుకుంటావా నేను కొట్టి చంపమంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఆడదానివా గాడిదివా, ఇట్లా అంగమూలన వస్తారా అని అని చెప్పి తిట్టి ఆ నైట్ ఇచ్చింది. వేసుకునింది, వేసుకున్నాక రెండు చేసాలు మంచినీళ్ళు తాగింది. ఎందుకమ్మా అసలుకి ఇక్కడికి ఆమె ఎందుకు వచ్చా అని చెప్తుంది మీరు అడిగినప్పుడు, ఎందుకు వచ్చిందంట? ఎందుకు వచ్చావు, ఏంటికి వచ్చావు, మా రూమ్లో నీకేం పని, వాళ్ళు తాగుబోతులైరే, బ్యాచిలర్ కాడికి ఎట్ట వచ్చావు నువ్వు అంటే అంటది, నన్ను బట్టలు ఉతుకమన్నారమ్మా అందుకు వచ్చాను నేను, బట్టలు ఉతుకమన్నారు అందుకు వచ్చానంటే బట్టలు ఉతికేదాన్ని నువ్వు మోరీలు ఉతకాలా, రూమ్ లేక నీకేం పని, ఎందుకు పోయి నువ్వు రూమ్ లేక, తప్పు కదా నువ్వు మగపిల్లలు ఉన్నప్పుడు. అంటే వాళ్ళు బయట నుంచి బట్టలు ఉతికే టైంలో ఏమన్నా లాగి ముగ్గురు కలిపి తీసుకెళ్ళారేమో? ఉతకలేదమ్మా బట్టలు, వాళ్ళకి ఏముంటాయి తాగిపోతే వాళ్ళకి బట్టలు, వాళ్ళకి రంగు గుడ్డలే కదా, వాళ్ళకి బట్టలు లేవు ఏం లేవు. అదేమంటే నేను ఆడికి పోయినామ్మా ఒకడేమో సబ్బు ఎత్తుకొని వస్తానని పోయినాడు కొట్టుకి, ఇద్దరేమో ఇంట్లో ఉన్నారు నన్ను లాక్కున్నారు అని చెప్తుంది. అసలు ఆమెకి ఏం పని అంత పెద్ద వయసుకి? ఈ బ్యాచిలర్స్ రూమ్స్ చిన్న చిన్న రూమ్స్ అన్ని కూడా ఇవన్నీ మీవేనా సొంత ఇల్లు? మాయేనమ్మా. మరి బ్యాచిలర్స్ ఎప్పుడైనా సరే ఎవరినన్నా తీసుకురావడం తాగడం ఇట్లాంటి గొడవలు ఏమైనా? లేదు లేదమ్మా లేదు, తాగినా తిన్నా వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు, ఇక్కడే ఉంటారు కానీ బయటకు కూడా వారు ఇక్కడే ఉంటారు, ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి వాళ్ళు వచ్చి కూడా నెల కాలేదు. వచ్చిన కాడి నుంచి నాలుగు రోజుల నుంచి మీరు వెళ్ళండిరా 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 అంటానే ఉన్నాను నేను. ఎందుకు అంటున్నారు వాళ్ళని వెళ్ళిపోమని? వాళ్ళిద్దరు తాగి ఇద్దరు అరుచుకుంటున్నారు భాషలు, తిట్టుకుంటున్నారు అన్నమాట. తిట్టుకుంటుంటే మీరు లొల్లి చేయొద్దయ్యా, లొల్లి మాకు పడదు, మేము అసలు బాగులేని వాళ్ళమే, నువ్వైతే వెళ్ళిపోండి. మీరు ఏం పని చేస్తారంట అమ్మ? వాళ్ళు ముగ్గురు కలర్ వేస్తారంట. కలర్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? యూపీ నుంచి వచ్చారు. యూపీ నుంచి.